జిల్లాలోని భవన కార్మికులందరూ సభ్యత్వ నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భవన కార్మిక సంఘ అధ్యక్షుడు కేశవరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో భవన కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి గుర్తింపు కార్డులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నమోదు కాని వారు నమోదు చేసుకోవాలన్నారు. భవన కార్మికులు ఇన్సూరెన్స్, నివాసము తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన కార్మికులు సూరి, రామయ్య, భాస్కర్, రమణ తదితరులు పాల్గొన్నారు. ముందు చెప్పలాగా గుర్తింపు కార్డులు పొందాలని కోరుకుంటున్నాం. ఈ కార్డు వల్ల కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. అందులో కార్మికుడు ప్రమాదవశాత్తు ఏమైనా పనికాల ప్రమాదవశాత్తు జరిగితే దాని తక్షణంగా 2 లక్షల సహాయం వస్తుంది. అలాగే కార్మికునికి 2 కుమార్తెలుగా ఉంటే 1 కుమార్తెకి కళ్యాణ ఈచర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి, ఒకరికి గాయాలు. రామసముద్రం నుండి శ్రీనివాసపురం వెళ్లే మార్గంలోని భారత్ డాబా పట్ల బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం. తిరుమల రెడ్డి గ్రామానికి చెందిన రాము అనే అతను అక్కడికక్కడే మృతి చెందగా తిరుపతి అనే మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు రాము బండ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం యథావిధిగా ద్విచక్ర వాహనంపై బండ పనికి తిరిగి వెళ్లి తిరిగి వస్తుండగా స్థానిక డాబా వద్ద శ్రీనివాసపురం వెళ్తున్న ఈచర్ వాహనం ఢీకొనడంతో రాము మృతి చెందాడు. ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చున్న తిరుపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాక చికిత్స కోసం మదనపల్లెకు తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు త్వరలోనే ఉంగనూరు ఆర్టీసీ డిపోను ప్రారంభిస్తామని ఆర్టీసీ ఈడీ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఉంగనూరు ఆర్టీసీ డిపోలో జరుగుతున్న వివిధ రకాల పనులను తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం చెంగల్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాసన మండలిని రద్దు చేయడాన్ని నిరసిస్తూ సెంట్రల్ జేఏసీ పిలుపు మేరకు కందుకూరు పట్టణంలో కందుకూరు నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ గోచిపాతల మోషే ఆధ్వర్యంలో దాదాపు 50 బైకులతో ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జేఏసీ నాయకులు